అనంతపురం జిల్లా పెదవడగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు జగనన్న విద్యా కానుక పథకం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విద్యా కానుక కిట్లను అందజేశారు. ఈ కిట్లో స్కూల్ బ్యాగ్స్ తో పాటు 3 జతల యూనిఫామ్లు, 1 జత బూట్లు, 2 జతల సాక్స్లు, బెల్ట్, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ ఉంటాయి. యూనిఫామ్ కుట్టుకూలి డబ్బులను ప్రభుత్వం విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో వేయనుందని తెలిపారు. పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి విద్యార్థుల యొక్క తల్లులకు కిట్లు. ఎందుకు తల్లి అంటే తల్లి బయోమెట్రిక్ మిషన్ వేయాల. బయోమెట్రిక్లోని మిషన్ ఓకే అంటేనే కిట్ ఇవ్వనాడు. బయోమెట్రిక్ మిషన్ ఉంది, ఆ మిషన్లో నీకు వేస్తే ఓకే అంటే అప్పుడు కిట్ ఇవ్వాలంట. ఓకే కాదనుకో కిట్ లేదు. ఆ పద్ధతి పెట్టాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే తల్లులకే అందజేయాలి, పిల్లలకు కాదు. తల్లికి తెలియాలి ఏమి ఇస్తున్నారు అని. ఈరోజు రాష్ట్రమంతా 13 జిల్లాల్లో ఈ జగనన్న విద్యా కానుక గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నారు. మన పాఠశాలలో ఈ దినం ఆడపిల్లలకి బ్యాగు, అది మగపిల్లలకి. ఈ బ్యాగులో ఏముంటాయంటే టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఆ తరగతి టెక్స్ట్ బుక్స్ ఒక దినం అయిపోయి అయిపోయిందేమో. జగనన్న విద్యా కానుక మా పాఠశాలలో ప్రోగ్రాం మొదలుపెట్టాము. ఈ సమావేశానికి, ఈ ప్రోగ్రాంకి మన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ డి మహమ్మద్ గౌస్ గారు మరియు పిఎంసి సభ్యులు, ఉపాధ్యాయులు, ప్రధమ ఉపాధ్యాయులుగా అందరూ హాజరైనారు. ఈ కార్యక్రమానికి పిల్లల యొక్క, విద్యార్థి విద్యార్థుల యొక్క తల్లులు హాజరైనారు. మళ్ళా తల్లులు చాలా సంతోషం వెలబుచ్చారు. కారణం ఏమంటే ఈ దినం మంచి ప్రోగ్రాము. మా పిల్లలకు మా అన్నయ్య గారు, ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్నయ్య గారు మా పిల్లలకు కిట్స్ అందజేస్తున్నారు. మంచి క్రమశిక్షణతో మా పిల్లల్ని పాఠశాలకు పంపుతామని ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకుంటున్నాము. ఈ విధంగా ఈరోజు బయోమెట్రిక్ ద్వారా కిట్లు మేము తీసుకువెళ్ళదలిచాము. ఈరోజు ప్రోగ్రాంలో దాదాపు 100 మంది తల్లులుగా మేము ఈ కార్యక్రమానికి హాజరై ఈ ప్రోగ్రాంను విజయవంతం చేస్తున్నామని